నమో వెంకటేశాయ. రమణీయం రామాయణం కార్యక్రమానికి శుభస్వాగతం. రామాయణం అంటేనే సీతాదేవి చరిత్ర. స్త్రీ చరిత్రగా కలిగినటువంటి రామాయణంలో అనేక మంది రమణులు మనకు దర్శనమిస్తారు. మరి ఆ స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని అలాగే పాత్ర చిత్రణను తెలుసుకొని రూపొందించినటువంటి కార్యక్రమమే రమణీయం రామాయణం. ఈ రమణీయం రామాయణం కార్యక్రమంలో ఈరోజు దశరథుని రెండవ భార్య అయినటువంటి సుమిత్రాదేవి గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ విదుషీమణి డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. మరి సవివరంగా సుమిత్రాదేవి గురించి తెలుసుకుందాం. మరి దశరథుని రెండవ భార్యగా సుమిత్రాదేవి మనందరికీ తెలుసు. అలాగే పుత్ర కామేష్టి యాగంలో లభించినటువంటి పాయసాన్ని తన ముద్దుల భార్య అయినటువంటి కౌసల్యాదేవికి అలాగే కైకకు ఇచ్చి రెండు భాగాలు సుమిత్రాదేవికి ఇవ్వడం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మ కొంచెం దీని గురించి తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. దశరథ మహారాజు కౌసల్యాదేవితో సుఖంగానే ఉన్నాడు, కానీ సంతానం లేకపోవడంతో మగధ దేశపు రాజకుమార్తె అయినటువంటి సుమిత్రని వివాహం చేసుకున్నాడు. అంతేకాదండి, ఈయన పరశురాముడు యుద్ధానికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కంకణం కట్టుకుని ఎవరో ఒక రాజకుమార్తెని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే సుమిత్రని పట్టమహిషిగా, అంటే ప్రధాన స్థానం కౌసల్యకి ఇచ్చిన రెండవ భార్యగా ఈయన అంగీకరించడం జరిగింది. అయితే కౌసల్యాదేవి సుమిత్రని ఏమాత్రం అసూయ లేకుండా చాలా సంతోషంగానే ఆహ్వానించింది. కారణం ఏమిటంటే, రాజకుమార్తె అయినా కానీ సుమిత్రలో ఎటువంటి అహంకారం, రాజస గుణం లేదు. చాలా వినయశీలంగా, సత్వగుణ సంపన్నగా ఉండేది. సరే, తర్వాత కైకని వివాహం చేసుకున్నాడు అనుకోండి. అయితే ఈ పాయసం మాత్రం సుమిత్రకి ఎందుకు ఎక్కువ ఇచ్చాడని కదా మీరు అడుగుతున్నారు. అసలు సుమిత్ర యొక్క మనస్తత్వాన్ని గురించి చెబుతూ, ఆవిడ వాక్యోపచార కుశల అనవద్య అని వాల్మీకి ఆవిడ గురించి చెప్పాడు. అంటే చాలా అమోఘమైనటువంటి, ఏమాత్రం లోటు లేనటువంటి, వంక పెట్టడానికి వీలేని మంచి స్వభావం కలిగినటువంటిదిను. ఆ తరువాత మాటలతోనే ఉపచారం చేయగలిగిన లక్షణం కలిగింది. అంటే మంచి మాటలే మాట్లాడుతూ ఉంటుంది. దానికి తగినట్టుగానే ఆవిడ పేరు కూడా సుమిత్ర. అంటే మంచి స్నేహితురాలుగా ఉండేటటువంటిది, అందరితోనూ మైత్రీభావం కలిగినటువంటిది. అటువంటి సుమిత్రని గురించి విశ్వనాథ వారు ఏమంటారంటే, నలి సుమిత్ర ఉపాసన స్వరూప అంటారు. అంటే ఎప్పుడూ ఉపాసన చేస్తున్నట్టుగానే కనపడుతూ ఉంటుంది. అంతేకాదు, విజయరమాకార వినయాంబుధి సుమిత్ర. ఇంకో మాట కూడా అంటాడు, శితపుండరీకంబు శ్రీ సుమిత్ర. సుమిత్రకు ముందు శ్రీ అని శుభప్రదమైన అనేటటువంటి పదం వాడుతూ, శితపుండరీకంబు, తెల్ల తామర లాంటిది. అంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. అసలు తామరవే స్వచ్ఛమైంది, అందులో తెల్ల తామర మరింత స్వచ్ఛమైనటువంటిది. మందార పుష్పంబు మహిళామణి సుమిత్ర. మందారం అంటే మనం అనుకునే దాసాని పువ్వు అని చెప్పబడే ఎర్రని ఒంటిరెక్క పువ్వు కాదండి, గుత్తులు గుత్తులుగా తెల్లగా పరిమళభరితంగా పూసేటటువంటి దాన్ని మందారం అంటారు. అటువంటి మందార పుష్పం, ఈ మందార పుష్పాలు ఎప్పుడూ కూడా స్త్రీలకి చాలా ఆరోగ్యకారకంగా ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది. అంతటి 10 మందికి మేలు చేసే లక్షణం కలిగినటువంటిది సుమిత్ర అని, సుమిత్ర స్వభావాన్ని చాలా అద్భుతంగా మనకి ఆయన వివరించి చెప్తారు. అటువంటి సుమిత్ర ఎప్పుడూ కూడా ఏ రకంగానూ ఒడిదుడుకులకి లోను కాకుండా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా చాలా ప్రశాంతంగా వాటన్నింటినీ చూడగలిగినటువంటి స్థిత ప్రజ్ఞత్వం కలిగినటువంటిది. అందువల్ల తమకి లభించినటువంటి పాయసాన్ని సగభాగం పెద్ద భార్య, తనకి యజ్ఞంలో తన పక్కన కూర్చున్నది, అన్ని రకాలైనటువంటి యజ్ఞంలో పాటించవలసిన నియమాలు తనతో పాటించినటువంటి కౌసల్యకి ఇచ్చాడు ధర్మం. మిగిలినటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి సగభాగం సుమిత్రకి ఇచ్చాడు, రెండవ భార్య గనక. అంటే 4వ వంతు సుమిత్రకు వచ్చింది. మిగిలింది 4వ వంతు కైక దగ్గరికి వెళ్ళాక ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఆ 4వ వంతులో సగభాగమే కైకకి ఇచ్చాడు. అంటే అంత 8వ వంతు, మిగిలిందంత ఇంకో 8వ వంతు. ఈ 8వ వంతుని ఏం చేయాలని ఒక నిమిషం ఆగాడు దశరథుడు. వెంటనే చేయలా, ఒక్క నిమిషం ఆగి అప్పుడు సుమిత్రకిచ్చాడు.
ఎందుకని అతడు భాగం చేశాడో తెలియదు కానీ ఈ మిగిలినటువంటి భాగాన్ని అప్పటికే సగభాగం పొంది ఉంది గనక కౌసల్యకి ఇవ్వడం పద్ధతేం కాదు. కైకకి ఇస్తే సగభాగం చేసిన తర్వాత ఇస్తే దానివల్ల వచ్చే మేలు ఏదైనా ఉంటే అసలే రజోగుణంతో ఎప్పుడూ రెచ్చిపోతూ ఉండేటటువంటి కైకకి ఇస్తే ఇంకా ఏముంటుందో, అందుకని ఆవిడకి ఇవ్వాలి. సత్వగుణ ప్రధానమైనటువంటి సుమిత్రకి ఇవ్వటం జరిగింది. ఎందుకని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈవిడలో ఎటువంటి తేడా ఉండదు. ఏదైనా మంచి జరిగితే పొంగిపోవడం, చెడు జరిగితే కుంగిపోవడం ఉండవు, సమానంగా చూడగలదు. అందువల్ల ఈవిడికి రెండు భాగాలు, రెండు సార్లుగా ఇచ్చిందే ఎక్కువ భాగం కాదు, కానీ రెండు మార్లుగా ఇచ్చినందువల్ల వచ్చేటటువంటి నష్టం ఉండదు. అటు కౌసల్య ఏమీ అనుకోదు, ఇటు కైక ఏమీ అనుకోదు. కనుక అందరితోనూ మైత్రీభావంతో ఉండే సుమిత్రకి ఇవ్వడం సరైనటువంటి పద్ధతి అని భార్యల గుణగణాలు, స్వభావాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి దశరథుడు సుమిత్రకి ఇచ్చాడమ్మా. ఇది పాయస విభాగంలో ఉన్న విశేషం. రెండు భాగాలు స్వీకరించినటువంటి సుమిత్రాదేవికి ఇద్దరు కుమారులు కలిగారు. ఒకరేమో రాముని వద్ద, మరి ఇంకొకళ్ళు భరతుని వద్ద ఉంటారు. మరి తన కొడుకులు అలా ఇద్దరి దగ్గర ఉండి వారి బాగోగులు చూసుకోలేదని ఎప్పుడైనా సుమిత్రాదేవి చింతించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయమ్మా? లేవమ్మా, సుమిత్ర ఎప్పుడూ కూడా స్థితప్రజ్ఞ అన్న పదం వాడాం కదా, ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా గ్రహించి ఆనందించగలిగింది. తత్వం తెలిసినటువంటిది, మూలతత్వం తెలిసినటువంటిది గనక ఎప్పుడు బాధపడలేదు. పైగా వస్తూనే ధర్మస్వరూప అయినటువంటి కౌసల్య దగ్గరే ఉంది. ఎప్పుడు కౌశల్ దగ్గరే మనకి ఇవిడ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు కూడా అట్లా ఉండడానికి ఒక గమ్మత్తైన కారణం ఉంది. కారణం ఏమిటంటే మొట్టమొదట భాగం తీసి కౌశల్యకి ఇచ్చాడు కదా, కౌశల్యకి ఇవ్వగానే దానితో సంబంధం ఉన్న భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. కనుక ఆ మొదటి భాగంలోంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు ఎప్పుడు రాముడి దగ్గర ఉండిపోయాడు. తర్వాత కౌశల్య కైకకి ఇచ్చాడు, కైకకి ఇచ్చిన దాంట్లో మిగిలిన భాగంలో ఇచ్చాడు కదా, అంచేత కైక కొడుకు దగ్గర తర్వాత వచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఇలా ఇద్దరు కుమారులు కలిగారు. వాళ్ళిద్దరిని అలా అప్పచెప్పినందువల్ల ఈవిడెప్పుడు బాధపడలా మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే కైక దశరథుడు తన దగ్గరే ఉండాలని కోరుకునేది, దశరథుడేమో రాముడు తన దగ్గర ఉండాలని కోరుకునేవాడు, రాముడి వెనకాల లక్ష్మణుడు ఉండేవాడు, తర్వాత భరతుడు కైక కొడుకు గనక భరతుడి వెనకాల శత్రుఘ్నుడు ఉండేవాడు. అందువల్ల దశరథుడు, దశరథుడితో పాటు నలుగురు కొడుకులు ఎక్కడుండేవారు? దశరథుడు తనంతపురం వదిలిపెట్టి వెళ్ళకూడదని ఎప్పుడూ పట్టుకుని గట్టిగా కట్టిపడేసేటటువంటి తన అందంతో ఆకర్షించి కట్టిపడేసే కైక దగ్గరే దశరథుడు ఉండేవాడు. అందువల్ల అటు కౌసల్య బాధపడలేదు, ఇటు సుమిత్ర బాధపడలేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఎందుకంటే ధర్మస్వరూప అయినటువంటి, ధర్మాన్ని ఆశ్రయించుకుని ఉంది సుమిత్ర, ధర్మస్వరూప అయినటువంటి కౌసల్య దగ్గర ఈవిడ ఉంటే ఆవిడేమో నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేయడం, లక్ష్మీనారాయణ పూజ చేయడం, రంగనాథుడిని అర్చించడం, వాళ్ళ మూల పురుషుడు, వాళ్ళ కుటుంబానికి ఇష్టదైవమైనటువంటి వాడు రంగనాథుడు అంటారు, అందుకని ఆయన్ని పూజిస్తూ ఉండడం ఆవిడ చేస్తూ ఉండేది. ఈవిడ తను ఇప్పుడు నిరంతరం ఉపాసనా స్థితిలో యోగంలో స్థిరంగా ఉండేది. అందువల్లే సమస్తమైనటువంటి యోగానికి మూలకారకుడైనటువంటి లక్ష్మణుడు యోగిని అయినటువంటి సుమిత్ర గర్భంలో ఆవిర్భవించటం మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకని ఈవిడ బాధపడలేదంటే తత్వం ఈవిడికి తెలుసు. తత్వం తెలిసనే సంగతి మళ్ళీ మరో సందర్భంలో అర్థమవుతుంది మనకి. తెలుసు గనక ఒక కుమారుణ్ణి భగవత్ కైంకర్యానికి ఇచ్చింది. అంటే రాముడు భగవంతుడు అన్న సంగతి సుమిత్రకి తెలుసు, ఆయన భగవంతుడికి సేవకి ఇచ్చింది. భగవత్ కైంకర్యం సరిపోదు కదా, భాగవత కైంకర్యం కూడా ఉండాలి. భగవద్భక్తులని ఎక్కువ ఆరాధించటం ఒక పద్ధతి ఉంది, కనుక భక్తులని సేవ చేసుకుంటే భగవంతుడు తృప్తి పడతాడు. అందువల్ల భక్తుడెవరు? భరతుడు భక్తుడు. కనుక భాగవత కైంకర్యానికి రెండో కుమారుణ్ణి అర్పించింది. ఇద్దరిని అర్పించి ఇద్దరు కొడుకుల్ని, ఒకడిని భగవంతుడికి, ఒకడు భాగవతుడికి అర్పించి తాను మాత్రం ధర్మాన్ని పట్టుకుని అలా స్థిరంగా నిలబడ్డటువంటి తల్లి ఈ సుమిత్రాదేవి. ఆవిడ పేరు సార్థకం అండి. లక్ష్మీవంతుడైనటువంటి లక్ష్మణుడికి తల్లి ఆవిడ. పైగా ఆయన లక్ష్మణుని ఏమని చెప్తారు, సుమిత్రానందవర్ధనుడు అంటారు. మరి శత్రుఘ్నుడు ఎందుకు అనలేదా మాట? సుమిత్రకి ఆనందాన్ని వర్ధనం చేసేవాడు, పెంచేటటువంటి వాడు. అంటే రాముడి వెనక ఉన్నందువల్ల
లక్ష్మణుడు సుమిత్రకి ఆనందాన్ని కలిగించాడట. అందువల్ల అలా సమర్పించి తన కుమారులిద్దరిని తాను మాత్రం నిరంతరం ఉపాసనా స్వరూపగా ఉండిపోయింది ఈ సుమిత్రాదేవండి. ఈవిని గురించి ఇంకొక మాట కూడా చెప్తారు. ఏమిటంటే, దశరథుని యొక్క ముగ్గురు భార్యల గురించి శ్రీ హ్రీ కీర్తి అని చెప్పినప్పుడు ఈవిడ హ్రీ అనేటటువంటి లక్షణానికి సంబంధించింది అవడమే కాకుండా, ఈడ పింగళ సుషుమ్నల అని చెప్పబడే నాడులు ఉన్నాయి కదా, కౌసల్య ఈడ కైక పింగళ మధ్యలో అంతర్వాహినిగా కనపడకుండా ఉండేటటువంటి ప్రధానమైనటువంటి నాడి సుమిత్ర. అందువల్ల ఆవిడ దాని గురించి ప్రత్యేకంగా బాధపడ్డట్టు కానీ పట్టించుకున్నట్టు కానీ కనపడలేదు. విన్నారు కదండి, సుమిత్రాదేవి తన ఇద్దరు కుమారులని ఒకళ్ళని భగవంతుని దగ్గర మరొకరిని భక్తుని దగ్గర విడిచిపెట్టి ఏ విధంగా బాధపడినటువంటి సుమిత్రాదేవి గురించి మన డాక్టర్ అనంతలక్ష్మి గారు సవివరంగా మనకు తెలియజేశారు. అమ్మ, మరి వాక్యోపచార కుశల అని సుమిత్రాదేవిని ఇందాక మీరు అన్నారు, మరి ఆ దానికి గల అర్థం ఏంటో ఒకసారి తెలియజేస్తారా? వాక్యోపచార కుశల అంటే వాక్యాలతోనే మాటలతోనే ఉపచారం చేయడంలో నేర్పరి. మాటతో ఏదైనా చేయొచ్చమ్మా, దేశాలను కలపచ్చు, దేశాలను విడగొట్టచ్చు, ప్రపంచాన్నంతా కలపచ్చు, చిన్నాభిన్నం చేయొచ్చు. మాటకున్న శక్తి ఇంత అంతా కాదు, అటువంటి మాట మాట్లాడడంలో, మాటలు మాట్లాడి ఇతరులకి సేవ చేయడంలో, వారికి సేద తీర్చడంలో, ఓదార్చడంలో నేర్పరితనం కలిగినటువంటిది ఈ సుమిత్ర అని చెప్పారు. ఆవిడ ఎప్పుడైతే రాముడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉన్నాడో అప్పుడు కౌసల్యని ఓదార్చింది. చూశారండి, సపత్నుల మధ్య అంటే సవతుల మధ్య అసూయ కాకుండా చక్కగా ఓదార్చింది. ఒక ఆవిడేమో తన కొడుకు సుఖం కోసం రాముడిని అరణ్యానికి పంపించింది, ఈవిడేమో రాముడు సుఖం కోసం తన కొడుకుని ఆవిడకి అర్పణ చేసింది. ఎంత గొప్పదండి సుమిత్రాదేవి. అయి ఇంకా ఏమంటుందంటే కౌసల్యను ఓదారుస్తూ, నువ్వేమీ దీని గురించి బాధపడాల్సిన పని లేదు, సూర్యశాపి భవేత్ సూర్యో వహ్నే రగ్నిహి ప్రభో ప్రభు. రాముడు ఎట్లాంటి వాడు? సూర్యుడికి సూర్యుడు, అగ్నికి అగ్ని, ప్రభువులకి ప్రభువు, అంతేకాదు శ్రీయశ్రీశ్చ భవేద్రగ్రా కీర్తి క్షమా క్షమ. ఇంకా సంపదలకి సంపద, స్త్రీలకు శ్రీ, కీర్తి స్వరూపం అయినటువంటి వాడు, క్షమకి క్షమ అయినటువంటి వాడు, దేవత దేవతానాంచ భూతానాం భూతసత్తమ. దేవతలకి దేవత, సర్వభూతములకు ఆధిపత్యం కలిగినటువంటి గొప్ప భూతం, అంటే భూతం అంటే ప్రాణి జీవుడు అనేటటువంటి అర్థంలో, తస్య కేశగుణ దేవి వనేశ్వధవాపురి. అమ్మా దేవి అంటే కౌసల్యని ఎంత గౌరవంగా దైవీ స్వరూపంగా భావించిందో తెలుసా? అటువంటి వాడికి అరణ్యంలో ఉంటే ఏమిటి, వనంలో ఉంటే ఏమిటి, ఒక గుణము ఒక లోపము అన్నది ఉందా? అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, వనంలో ఉన్నా, ఆఖరికి నగరంలో ఉన్నా, అసలు తేడా లేదు. ఎక్కడున్నా అయినా దేవతలకి దేవత అని రాముడి యొక్క తత్వాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటిది, అంటే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి సంగతి తెలిసినటువంటిది గనక ఏమాత్రం బాధ తాను పడకుండా కౌసల్య బాధపడకుండా ఓదార్చింది. పైగా ఇంకో మాట అంటుంది, ఏముంది ఎంతసేపు 14 ఏళ్ళు అంటే ఎంతసేపు గడుస్తాయి, చిటిక వేసినంత కాలంలో 14 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ తిరిగి వచ్చి రాముడు సమస్తమైన రాజ్యభోగాలు అనుభవించటం అన్నది నువ్వే కళ్ళతో చూస్తావు కదా అంది. అదంతసేపు అంటే ఇంతటి ఓదార్పు కలిగించేటప్పటికీ ఏం పర్వాలేదు, 14 ఏళ్ళు ఎంతసేపు అండం పర్వాలా, అది పెద్ద విషయం కాదు. కానీ అరణ్యానికి వెళ్ళేటటువంటి రాముడికి అడవైనా నగరమైనా సమానమే, ఎక్కడున్నా రాముడి యొక్క ఘనత తగ్గదు అని చెబుతూ అతడి తత్వాన్ని గురించి తెలియచెప్పింది. ఇది వాక్యోపచార కుశల అనేటటువంటి మాటకున్న అర్థం. అంతేకాదు లక్ష్మణుడితో ఒక మాట అంటుంది, ఏమని అంటే, సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుకృజ్జనే రామే ప్రమాదం మాకర్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. నాయన వనవాసానికి వెడుతున్నావు కదా, నీ అన్నగారి వెంట నువ్వు వెళ్ళు. ఎందుకో తెలుసా, వనవాసాయ సృష్టత్వం, నిన్ను బ్రహ్మగారు వనవాసం కోసమే సృష్టించాడయ్యా,
తెలుస్తూనే ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వనవాసము అంటే అరణ్యానికి వెళ్ళడం అని కాదు. సాక్షాత్తు ఈయన ఆదిశేషువైనప్పుడు పాములు వనాల్లో తిరుగుతూనే ఉంటాయి, అందువల్ల నీ సృష్టి ఇట్లాంటిదే అనే తత్వం తెలిసిందే అని దాంట్లో ఉన్న లోతైన అర్థాలు వివరించేవాళ్ళు చెప్పినా మనకి మామూలుగా గనక అయినట్టయితే నువ్వు పుట్టిందే వనవాసం కోసం హాయిగా వెళ్ళునాయినా, నీ అన్నగారికి ఎక్కువ స్వజనుల పట్ల సుహృజ్జని తన ఇష్టమైనటువంటి వాళ్ళ పట్ల చాలా అనురక్తి కలిగినటువంటి వాడు అంటే ఆయన తమ్ముడు నువ్వు కూడా అట్లాగే ఉండాలి కనుక రాముడికి ఎటువంటి ప్రమాదం రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడు. ఈ చెప్పడం ఏమిటండి, రాముడు తమ్ముడిని కాపాడాలా తమ్ముడు అన్నగారిని కాపాడాలా? అన్నగారు వెడుతున్నాడు, రాజు పెద్దవాడు, ఎందుకంటే చెప్తుంది ఎప్పుడు కూడా అన్న తండ్రితో సమానం అని చెప్తుంది. ఏషధర్మ సనాతన అని చెప్పే ధర్మాల్లో ఇదొకటి, అన్నగారు తండ్రితో సమానం గనక తండ్రిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది, రాజును రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది. కనుక చాలా జాగ్రత్తగా ఉండు, రాముణ్ణి చూస్తూ ఆయన భగవతత్వాన్ని ఆనందిస్తూ తన్మయత్వంతో ఎక్కడన్నా అజాగ్రత్త పడతావేమో. అజాగ్రత్తలు సంతోషం వల్ల కూడా వస్తాయి కనుక జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీది నాయన, వెళ్ళిరా అని చెప్తూ రాముడి యొక్క తత్వాన్ని ఇక్కడ చెప్తుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యా మఠమీం విద్ధి గచ్చ తాత యథాసుఖం అంది. రాముణ్ణి దశరథుడు అనుకో, సీతాదేవిని నేనుగా భావించు, అరణ్యాన్ని అయోధ్యగా భావించు, నాయన సుఖంగా వెళ్ళిరా అంది. అక్కడ సుఖానికి ఎక్కడ లోటు ఉండడానికి వీల్లేదు, ఈయన సుఖంగా ఉంటే రాముడు సుఖంగా ఉంటాడు. ఇక్కడ ఇంకొక ఇది కూడా చెప్తారండి, కౌసల్యతోనేమో నీ కొడుకు తిరిగి రాజ్య పరిపాలన చేస్తాడు నువ్వు చూస్తావని చెప్పింది, అక్కడ దశరథుడు చూస్తాడన్న మాట లేదు. అంటే ఉపాసన ఉన్నటువంటి వారి నోటి వెంట చాలా జాగ్రత్తగా మాటలు వస్తే వాటి అర్థాలు అక్షరాక్షరం దాంట్లో ఏదో ఇలా పరిశోధన చేసి చీల్చి చెండాడినట్టుగా జరుగుతాయే తప్ప సామాన్యంగా ఉండవు. అట్లాగే రాముణ్ణి నువ్వు దశరథుడుగా భావించు అంటే ఇంకా నీకు తండ్రి రాముడే, ఇంకా తండ్రి ఉండడం అనేటటువంటి భావన కూడా అంతరార్థంగా ఉంది అని వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారు. వ్యాఖ్యానాలు జోలికి వెళ్ళకపోయినా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సీతాదేవినే తల్లి అనుకో, రాముణ్ణే తండ్రి అనుకో, అరణ్యాన్ని అయోధ్య అనుకో, హాయిగా సుఖంగా వెళ్ళిరా నాయన అంది. ఎవరైతే ఉపాసకులు ఉంటారో, భగవద్భక్తులు ఉంటారో, తపస్సు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి పరిస్థితులు ఏ రకమైనటువంటి అసౌఖ్యాన్ని కలిగించవు. ఆ భావనలోనే ఉంది సుఖము అన్నది, కనుక నువ్వు దాన్నే భావన చేసుకో అని చెప్పి చక్కని బోధ చేసి ఈవిడ పంపించిందండి. మరి ఇంతకన్నా గొప్ప తల్లులు లోకంలో ఉంటారా? ఆలోచించండి. అందువల్ల వాక్య ఉపచార అనవద్య, మంచి మాటలు మాట్లాడుతూ మాటలతోనే చక్కనైనటువంటి సౌఖ్యాన్ని కలిగించగలిగినటువంటిది, ఓదార్పు కలిగించగలిగినటువంటిది. ఇంకొక మాట కూడా చెప్తుంది ఏమంటే, నా కుమారుడైనటువంటి మహావీరుడైనటువంటి లక్ష్మణుడు ఉన్నంత కాలం రాముడికి ఎటువంటి ఆపద కలగదు అంది. నిజమే కదా, రాముడికే ఆపద కలగల, కలిగిందల్లా సీతకి. సీత కూడా లక్ష్మణుణ్ణి కాదనుకోవడం వల్ల జరిగింది, కానీ లేకపోతే జరుగుండేది కాదు. కనుక రాముడికి ఎటువంటి ఆపద కలగకుండా చూశాడు. ఆ విధమైనటువంటి త్యాగ బుద్ధికి ప్రతీక సుమిత్ర. మరి నాదొక చిన్న సందేహం, ధర్మస్వరూప అయినటువంటి కౌసల్యాదేవి దగ్గర ఉండేటువంటి సుమిత్రాదేవి ధర్మాన్ని గురించి ఏమన్నా చెప్పిందా? సుమిత్ర స్థితప్రజ్ఞగా ఉండడానికి ధర్మజ్ఞ అవటమే కారణం. ధర్మజ్ఞ అంటే ధర్మం తెలిసినటువంటిది. అసలు ఆ కాలంలో అందరూ కూడా చక్కగా చదువుకునేవారు. చదువుకోవడం అంటే నాలుగు అక్షరముక్కలు తెలియడం కాదు, ఆ చదివినటువంటిది జీవితంలో ఉపయోగపడే చదువు ఏదైతే ఉందో అది చదువు. ఆ చదువు ఉండడం వల్ల ఈవిడ కూడా ధర్మం గురించి, ధర్మస్వరూపం గురించి బాగా తెలిసింది కనుకే ధర్మ మార్గంలోనే జీవితాన్ని గడిపింది. ధర్మం తెలిస్తే కదా దాన్ని అనుసరించటం, అనుష్ఠానం చేయడం జరిగేది. అందువల్లనే ధర్మస్వరూపిణి అయినటువంటి కౌసల్య దగ్గరగానే నిరంతరం ఉంటూ ఉండేది. మనం గమనించినట్టయితే పట్టాభిషేకం అనేటటువంటి వార్త చెప్పడానికి రాముడు వచ్చిన సందర్భంలో కౌసల్య దగ్గరే ఉంది సుమిత్ర కూడా. ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్ళి చెప్పాల్సిన పని లేదు.
అలాగే వనవాసం అని చెప్పడానికి వచ్చిన సందర్భంలో కూడా అక్కడే ఉంది సుమిత్ర. అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా కలిసి ఉండినట్టే మనకి కనపడుతూ ఉంది. అంటే ఎప్పుడైనా సరే సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, సదాచారం ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు సహకారం బాగుంటుంది. అలా ఉన్నది గనకే ఈ విషయాలన్నీ కూడా ఆవిడకి చాలా బాగా తెలుసు. ఆ ధర్మం తెలుసు గనకే ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం జరిగింది. అందుకే లక్ష్మణుడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు వెళ్ళమన్నదే తప్ప వద్దనన్లా. నిజానికి కైక కోరినటువంటి కోరిక ఏమిటండి? రాముడు వనవాసానికి వెళ్ళాలి అంతే కదా, లక్ష్మణుడితో వెళ్ళాలని ఉందా? కానీ మరి లక్ష్మణుడు ఎందుకు బయలుదేరాడు? బయలుదేరుతుంటే వెంటనే సుమిత్ర అనొచ్చు, కైక రాముణ్ణి ఒక్కడనే కదా వనవాసానికి వెళ్ళమంది, నువ్వెందుకు వెడుతున్నావు నాయన అనొచ్చు. అనల అనలేదు కదా. అక్కడే ఆవిడికి ధర్మం తెలిసింది. ఎందుకు ధర్మం తెలిసింది అంటే రాముడు పట్టాభిషేక వార్త తీసుకొచ్చి లక్ష్మణుడితో చెప్పు, నాన్నగారు పట్టాభిషేకం అన్నారు రేపు, లక్ష్మణ మనిద్దరం కలిసి సింహాసనం మీద కూర్చుని రాజపాలన చేద్దాము అన్నాడు. అంటే పట్టాభిషేకం అంటే మన ఇద్దరం అన్నాడు కదా, ఇప్పుడు వనవాసం అన్నప్పుడు ఇద్దరం అని అనాలా అక్కర్లేదా? అక్కర్లా. పట్టాభిషేకానికి ఇద్దరు ఉన్నప్పుడు సింహాసనం మీద ఇద్దరు కూర్చుంటామంటే, అంటే రాముడు కూర్చుంటే లక్ష్మణుడు కూడా కూర్చున్నట్టే. ఎందుకంటే లక్ష్మణుడు రాముడికి బహిప్రాణం, ఈ ప్రాణాన్ని తీసి బయట పెడితే పక్కన లక్ష్మణుడుగా ఉంటుందన్నమాట. అట్లాంటిది వనవాసానికి పెడుతూ ఉంటే చెప్పాలా? చెప్పనక్కర్లేదు కదా. అందువల్ల ఈ ధర్మ సూక్ష్మం తెలిసినటువంటి సుమిత్ర, లక్ష్మణుడు రాముడి వెంట బయలుదేరుతుంటే నువ్వు బయలుదేరుతున్నావా, ఎందుకు బయలుదేరుతున్నావు ఇట్లాంటి ప్రశ్నలు అడగల. ఆవిడ అనుకుంది వెళ్ళిపోతాడని అంతే. సింహాసనం మీద ఎలా కూర్చుంటాడో అలాగే వనవాసానికి కూడా వెడతాడని అనుకుంటూ వెళ్ళడం ధర్మం అనే మాట కూడా చెప్తున్నామంటే, వ్యసనీవా సమృద్ధోవా గతిరేషతవానఘ, అది బాగా వ్యసన కష్టాల్లో ఉన్నా సరే, సమృద్ధ సంపదల్లో ఉన్నా సరే ఎప్పుడూ కూడా అనుసరించే ఉండాలి. ఏషలోకే సతాన్ ధర్మో యజ్జేష్ట వశగో భవేత్, ఇది లోకం తీరు. ఏష ధర్మ సతాం అంటే సత్పురుషులకి ఇదే ధర్మము. రామాయణంలో మనకు అనేక సందర్భాల్లో కనపడుతుంది ఏష ధర్మ సనాతన అని, సనాతనమైనటువంటి భారతదేశంలో అందరూ ఆచరించవలసిన ధర్మం ఇది అని చెప్పి వాల్మీకి సందర్భం వచ్చినప్పుడల్లా మనందరికీ ధర్మాన్ని ఉపదేశం చేశాడు. నిజానికి ఇది ధర్మ కోశం అండి, ఇది రామాయణం అన్నది ధర్మ కోశం. ధర్మం అంటే ఏమిటో తెలియాలంటే రామాయణం చదివితే చాలు. అక్కడ ఏం చెప్తుంది? యజ్జేష్ట వశగో భవేత్, జ్యేష్ఠుడు ఎవరైతే జ్యేష్ఠుడైనటువంటి వాడి యొక్క అనుసరణ వాళ్ళ వశంలో ఉంటారో అటువంటి వాళ్ళకి పెద్దవాడు సంపదల్లో ఉన్నా దరిద్రంలో ఉన్నా వ్యసనాల్లో ఉన్న, అంటే వ్యసనం అంటే ఇక్కడ మనం అనుకునే వ్యసనం కాదు, కష్టాల్లో ఉన్నా అతన్ని అనుసరించి ఉండవలసిందే. కనుక నాయన నువ్వు తండ్రితో సమానం అన్నగారని చెప్తారు, కనుక నువ్వు అన్నగారితో అరణ్యానికి వెళ్ళవలసినదే అని చెప్పి ధర్మాన్ని చెప్పి మరీ అరణ్యవాసానికి బయలుదేరమని ఆశీర్వదించి పంపించింది సుమిత్ర. కనీసం కౌసల్య వద్దనన్నా అంది, సుమిత్ర వద్దనన్లా, వెళ్ళునాయన సుఖంగా వెళ్ళిరాని ఆశీర్వదించింది. కారణం ఏమిటంటే ధర్మస్వరూపం తెలుసు. కౌసల్యకి తెలియదా అని వెంటనే ప్రశ్న రావచ్చు. కౌసల్యకి తెలుసు కానీ పుత్రశోకంతో తాత్కాలికంగా ఒక మాట అంది, పుత్రుడు దూరంగా వెళ్ళిపోతాడన్న బాధతో, పుత్ర వ్యసన శోకం అంటే పుత్రుడి నుంచి దూరంగా అయిపోతానన్న బాధతో అన్నది తప్ప తర్వాత అంగీకరించి వెళ్ళమన్నది. ఆ మాత్రం ఆవేశం కూడా లేదు సుమిత్రకి. అందువల్ల ప్రశాంతంగా ఏమాత్రం తడబడకుండా, కంగారు పడకుండా, ఆవేశపడకుండా, ఉద్రేకపడకుండా ప్రశాంతంగా వెళ్ళిరానైనా సుఖంగా వెళ్ళు అని మరి చెప్పడం జరిగింది. మరి ధర్మం స్వరూపం తెలిసింది కనుకే లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి పంపించగలిగింది సుమిత్ర. అమ్మ సుమిత్రాదేవి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. రమణీయం రామాయణం కార్యక్రమంలో మరొక రమణి గురించి మరో భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.